నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. గురు ఆయుర్వేదాన్ని ఎల్లప్పుడూ మనకు అందించే గురు ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. బుక్క అన్న పదానికి ఎంతో విశిష్టమైన గౌరవం, మర్యాద, తెలుగు సంస్కృతి ముడిపడి ఉంది. బుక్క వారు మధ్యయుగాల్లో తెలుగు నేలపై సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసిన రాజపుత్రులు, ఓరుగల్లు సామ్రాజ్యానికి ఆర్థిక మంత్రులు, ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యానికి మొదటి రాజ్య స్థాపకులు. ఇంతేకాదు, బుక్కవారు మంచి రాజ వైద్యులు, అంటే ఆ కాలంలో అద్భుత ఆయుర్వేద వైద్యులు. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు అయిన డాక్టర్ ఆచంట లక్ష్మీపతి గారు వందేళ్ల క్రితం ఆత్మకథలో బుక్కవారి గురించి ఎంతో విశిష్టంగా రాశారు. అలాంటి బుక్కవారి వంశంలోని వైద్యరత్న బుక్క మహేష్ బాబు గారు 14వ తరం ఆయుర్వేద వైద్యులు. అయితే 4 తరాల క్రితం కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం వడ్డమాను గ్రామం ముత్తాతల స్వస్థలం. అది ఒకప్పుడు 10 గ్రామాలకు వైద్య చికిత్స అందించే వైద్యుల గ్రామం. అయితే ఇప్పుడు అది మూగపోయింది, ఆ ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. కానీ కాలం అక్కడే ఆగిపోలేదు. ఇప్పుడు అది గురు ఆయుకేర్ ఆయుర్వేద సంస్థగా హైదరాబాద్ నడిబొడ్డులో చిక్కడపల్లిలో సొంత భవనంలో ప్రజల మన్నలతో నిలిచింది. ఇంకా కీసర ప్రాంతంలోని జియాపల్లిలో ఒక పెద్ద ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్గా ఆయుర్వేద ఫార్మా కంపెనీ ట్రస్ట్ హాస్పిటల్ రిస్టార్ట్స్ ఆయుర్వేద శానిటోరియంగా అవతరించింది. ఇది ఇప్పటి కాలపు తెలుగు ప్రజల అతి గొప్ప ఆయుర్వేద విజయం. గ్లోబలైజేషన్లో కనుమరుగవుతున్న ఆయుర్వేదం వట వృక్షంగా నిలిచినంత కాక గురు ఆయుకేర్ ఆయుర్వేద సంస్థ నిలవెత్తు సాక్ష్యం. మరి ఈరోజు మనకి చాలా విషయాలను చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, వైద్యరత్న డాక్టర్ బుక్క మహేష్ బాబు గారు. మరి ఆయనతో మాట్లాడి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు, ఎలా ఉన్నారు? సో మరి అంటే మీ పూర్వకాలపు ప్రతి దానికి ఒక హిస్టరీ ఉంటుంది కదా, ఆ హిస్టరీ గురించి చాలా చక్కగా వివరించారు. సో మరి మనం చాలా రోగాల గురించి మాట్లాడుకున్నాం, మధ్యలో ఆయుర్వేదం గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి ఏవియన్ సమస్య అని అంటూ ఉంటారు, కానీ అదేంటో చాలా మందికి తెలియదు. అసలు ఏవియన్ సమస్య అంటే ఏంటి? అంటే అసలు మన కొన్ని రోగాలు వచ్చినప్పుడు వాటి యొక్క దుష్ప్రభావాలు మన శరీరం పైన పడతాయి, మనకు ఆ విషయాలు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ గున్యా వచ్చింది, కోవిడ్ వచ్చింది, కోవిడ్కు స్టిరాయిడ్స్ చికిత్స చేసుకున్నాం అనుకోండి. ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, అంటే శరీరంలో ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వచ్చి ఎముకల పైన వాపులు వస్తాయి. అలా వాపులు వచ్చినప్పుడు మనం చేసేటటువంటి పని ఏంటి, నొప్పి వస్తుంది, వాపు వచ్చిన తర్వాత నొప్పి వస్తుంది, నొప్పి తర్వాత కదలలేని పరిస్థితి వస్తుంది. మనం కేవలము పెయిన్ కిల్లర్స్ వాడుతూ విశ్రాంతి తీసుకోకుండా అసలు యురేక కసాంశ టైప్లో తిరిగేస్తాం. అసలు ఏమి నాకేమి లేదులే, నాకేమి జరగదులే అన్నట్టుగా ఉంటాం. అయితే ఇలాంటి రోగాల్లో, అంటే చికెన్ గున్యాది కావచ్చు, కోవిడ్ వల్ల కావచ్చు, రుమేటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కావచ్చు, ఇట్లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు మనకు కీళ్ళపైన లోపల భాగాల్లో ఎముకలపైన వాపులు వస్తాయి. సో అట్లా వచ్చిన తర్వాత మనం బలాద్ధూర్లా తిరిగేస్తే పెయిన్ కిల్లర్స్ వాడేసుకొని, అంటే వాపులు తగ్గించే ఔషధాలు మనకు లేవు. సో అవి నేచురల్గానే తగ్గాలని అంటారు, అందుకనే స్టిరాయిడ్స్ వాడతారు. ఆయుర్వేదంలో వాపు తగ్గడానికి కూడా అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి, కానీ మనం ఆయుర్వేద చికిత్సలు మానేసాం కదా. ఇప్పుడు పొలోమనుకుంటూ ఏదో పోలేరమ్మ జాతరకి వెళ్ళినట్టుగా ఇంగ్లీష్ వైద్యులు విన పడిపోవడం అనేది మనకు అలవాటైపోయింది. అట్లా జరగడం వల్ల అవాస్కులార్ నెక్రోసిస్, అంటే ఆ వాపు అనేది ఎక్కడైతే ఎముకలపైన ఉండేటటువంటి వాపు ఏదైతే ఉందో అది కాస్త నెక్రోసిస్ కుళ్ళిపోయి గుంటలు పడి ఆ ప్రాంతం అంతా కూడా డిస్ట్రక్షన్, బోన్ అంతా కూడా డిస్ట్రక్షన్లోకి వెళ్ళిపోతుంది. దాన్నే అవాస్కులార్ నెక్రోసిస్ అంటారు. అక్కడ రక్త ప్రసరణ కూడా ఆగిపోతుంది, నల్లగా కుళ్ళిపోతుంది, ఎముకలన్నీ అరిగిపోయేసి చివరికి కుంటుతో నడుస్తూ ఉంటాం. దాన్ని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. విషయం ఏమిటి అంటే గ్రేడ్ 4 దశలోకి వెళ్ళి
వాడు సర్జరీ చెయ్యాలి, నీకు 50-50 ఏమవుతుందో చెప్పలేను, చెయ్యలేను, కానీ నువ్వు ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అని చెప్పినప్పుడు పులోమ అనుకుంటూ ఆయుర్వేదం వైపు వస్తారు. ఇది కథ. రైట్ గురుగారు, మరి అసలు ఈ ఏవియన్ సమస్య ఎందుకు వస్తుందంటారు? ఈ సమస్య రావడానికి కారణాలు ఏంటి? సో ఇప్పుడు రావడానికి నేను ఇందాక చెప్పాను కదా, చికెన్ గున్యా లాంటిది వచ్చినప్పుడు గమనించుకోకపోవడం, రుమేటెడ్ ఆర్థరైటిస్ లాంటిది రావడము, తర్వాత ఇదే కాకుండా తర్వాత ఈ చికెన్ గున్యా లాంటిది లాంటిదే ఇప్పుడు ఇప్పుడు వచ్చేటటువంటి కోవిడ్ లాంటిది రావడం, ఇట్లాంటి కండిషన్స్లలో ఎముకల పైన వాపులు వస్తాయి, ఎముక పైన ఉండే షీట్ పైన వాపు వస్తుంది. ఆ వాపును మనం పెయిన్ కిల్లర్స్ వేసేసుకొని నొప్పి తగ్గితే రోగం తగ్గిందన్న భ్రమలో మనం ఉండడం వల్ల ఇట్లాంటివి పెచ్చి పెరిగిపోతున్నాయి. కానీ ఇటీవల కాలంలో ఈ రోగాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి యంగ్ ఏజ్ పీపుల్లో. ఎవరికైతే కోవిడ్ వచ్చిందో, కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్లో భాగంగా చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ విపరీతంగా విచ్చలవిడిగా చాలా కాలం పాటు వాడడం వల్ల కూడా ఎముకల పైన వాపు వచ్చేసి లోపల గుంటలు పడి నెక్రోసిస్ వచ్చి ఇట్లాంటి రోగం అనేటటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. గురుగారు, మరి అంటే ఇప్పుడు మనకి దీని సీరియస్నెస్ ఇది గ్రేడ్ 1 అవ్వచ్చు, గ్రేడ్ 2 అవ్వచ్చు, లేకపోతే దీనికంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి కాబట్టి ఏ లక్షణాల ద్వారా మనం ఎగ్జాక్ట్గా ఇది ఏవియన్ సమస్య అని మనం నిర్ధారించుకోవచ్చు అంటారు? సింపుల్ అండి, మీకు తుంటి భాగంలో నొప్పి వస్తుంది, కుంటుతూ నడుస్తూ ఉన్నాం, లేచిన వాడంటే కష్టంగా ఉంది, కొంచెం వంకర టింకరగా నడుస్తూ ఉన్నాము, మనకు నొప్పేసుకున్నంత వరకే ఉపశమనం వస్తుంది, వెంటనే మళ్ళీ సేమ్ అలాంటి లక్షణాలే వస్తాయి అన్నప్పుడు ఖచ్చితంగా అది ఏవియన్ లక్షణం. నేను నడకని చూసే గుర్తుపెట్టి చెప్తాను, బాబు ఇది ఏవియన్ ఖచ్చితంగా అని. ఎందుకంటే సియాటికా కూడా ఇలాగే ఉంటుంది, కానీ ఆ సియాటికా నడిచేటప్పుడు అదొక రకంగా నడుస్తారు. అర్థమైందా? నడుము నొప్పి ఉన్నప్పుడు కూడా, తీవ్రమైన నడుము నొప్పి ఉన్నప్పుడు కూడా నడుస్తారు, కాళ్ళల్లో తిమ్మిరి ఉంటుంది, కాళ్ళల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది, తర్వాత నమ్నెస్ ఉంటుంది, కానీ అవాస్కులర్ నెక్రోసిస్ నడక అదొక రకంగా ఉంటుంది. సో అంటే తిమ్మిరితో నడిచే నడక, తర్వాత విపరీతమైన నొప్పితో తోడేసే నొప్పితో నడిచే నడక, సియాటికా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, నడునొప్పి ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కెనాల్ స్టెనోసిస్ ఉన్నవాళ్ళు, అవాస్కులర్ నెక్రోసిస్ సమస్య ఉన్నవాళ్ళు, ఈ నడక లోపల తేడా ఉంటుంది, పీసరంతా తేడా ఉంటుంది. చెప్పే విధానంలో ఒత్తి చెప్తూ ఉంటారు, కుంటుతూ నడుస్తూ ఉన్నాం మహేష్ బాబు గారు, నడక మారింది, ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాం, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణం చెప్పేటటువంటి దాంట్లోనే డయాగ్నోసిస్ అయిపోతుంది. సో దాంతోపాటుగా సింపుల్ డిజిటల్ ఎక్స్రేస్ మోర్ దెన్ ఎనఫ్. అక్కడ లైనింగ్ ఎలా ఉంది, తర్వాత నెక్రోసిస్ ఎలా ఉంది, బాల్ ఎంత అరిగింది అని తెలుసుకోవడానికి సింపుల్ డిజిటల్ ఎక్స్రేస్ మోర్ దెన్ ఎనఫ్. ఇన్ అడిషన్ టు దిస్, ఇంకా లోపల లోతట్టు విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఎంఆర్ఐ ఫర్ హిప్ జాయింట్ తీసుకున్నట్లయితే డీటెయిల్గా విషయాలు తెలుస్తాయి. క్లినికల్ హిస్టరీ తీసుకున్నప్పుడు రోగం రావడానికి జెనిసిస్ ఏమిటి, ఎందుకు వచ్చింది, ఎందుకు ఏ రకమైనటువంటి విధానంగా జరిగింది, అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనేవి ఈ ఎంఆర్ఐని ఎక్స్రే రిపోర్ట్లను చూసుకొని ఒక నిర్ధారణకు వస్తాం. ఓకే గురు, అంటే వ్యాధి నిర్ధారణ కూడా ఇంక సింపుల్గా అలా చేసేసుకోవచ్చు. కానీ గురుగారు, అంటే చాలా వరకు ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో ఆపరేషన్స్ ఎందుకు చేస్తారు, అసలు ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు చేయించుకోవచ్చు అంటారు? సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మనకు డీకంప్రెస్డ్ సర్జరీ అని చేస్తారు, ఆ ప్రాంతాన్ని డొల్ల చేసేసి దాంట్లో అదంతా కూడా డీకంప్రెస్డ్ సర్జరీ అని చేస్తామండి అంటారు. అది కూడా చేసినా కూడా లాభం లేదండి. సో అక్కడ బోన్ రికన్స్ట్రక్షన్ అవ్వడానికి అలోపతి వైద్యంలో మందులు లేవు, మీరు అర్థం చేసుకోండి. అస్థి సంఘాత అంటే బోన్ను కూడా అతికించగలిగేటటువంటి ఆయుర్వేద మూలికలు ఉన్నాయి, అట్లాంటి మూలికలతో మేము ఔషధాలు తయారు చేస్తాం, ఆ ఔషధాలతో చికిత్సిస్తాం. నేను మనకు వాస్తవానికి ఏంటంటే నాకు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తారు జనాలు విపరీతంగా. ఇటీవల కాలంలో బెల్గాంలో ఒక కన్నడ కుర్రాడు, పాపం వాడికి అవాస్కులర్ నెక్రోసిస్ వచ్చింది, గ్రేడ్ 4, సర్జరీ చేసినా కూడా జీవితం ఏమవుతుందో కూడా తెలియదు, పాపం కష్టపడుకునేవాడు. అలాంటి వాడికి ఈ కోవిడ్ తర్వాత అవాస్కులర్ నెక్రోసిస్ వచ్చింది. వచ్చిన తర్వాత
వాడు పాపం వీడియోలు చూస్తూ ఉన్నాడు, చూస్తూ ఉంటే నేను తగిలేదు ఆ వీడియోలో. కానీ భాష అర్థం కాదు కదా, వాడు కన్నడ భాష మనది తెలుగు భాష, వచ్చిదాని భాష ఆ ఇంగ్లీష్ పదాలను బట్టి నేను అవాస్క్లర్ నెక్రోసిస్ మాట్లాడాను అన్న విషయానికి క్లారిటీ వచ్చేది. వాడు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని వచ్చేసాడు. వాడు ఏంటంటే ఒక విషయం కూడా కొనుక్కున్నాడు, నేను చచ్చిపోవాలి ఇంకంతే, నన్ను ఈ డాక్టర్ల చుట్టూ తిరగలేను, అందరూ తిరిగాను, అందరూ నా అందరూ రకరకాలుగా చెప్పేశారు, నాకు జీవితం లేదన్నారు, నా జీవితం మొత్తం కొలాప్స్ అయిపోయిందని అన్నారు, ఏ పని చేసుకోకపోతే నేను ఎలా బతకాలి అని వాడు ఒక డిసైడ్ అయిపోయాడు. వాడు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని హైదరాబాద్ నగరానికి వచ్చాడు. వచ్చి నా కాలమిన దవీలమని పడిపోయాడు. స్వామి మీరు ఏం చేస్తారో తెలియదు, నా జీవితాన్ని రక్షించాలి, మీరు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు స్వామి, మీరే నా జీవితాన్ని బాగుపరచాలని పడిపోయాడు. ఇలా చూస్తే అది ఫోర్త్ స్టేజు అవాస్క్లర్ నెక్రోసిస్. కట్ చేస్తే 3 మంత్స్ తర్వాత వాడు హీ కెన్ ఏబుల్ టు ట్రావెల్, కారు ఎక్కగలడు, బైక్ ఎక్కగలడు, అన్ని ఎక్కగలడు, కదలలేని స్థితిలో వచ్చినటువంటి వాడు 3 నెలల్లో అద్భుతంగా ట్రైన్ ఎక్కి కూర్చొని చక్కగా వచ్చేసాడు వాడు. మళ్ళీ స్వామి నా జీవితమే మారిపోయింది మీ వల్ల. తర్వాత నాతో పాటు నా ఫ్రెండ్ కూడా రిపోర్ట్స్ పంపించాడు, వాడు కూడా బాగుపడిపోయాడు. నాకు అసలు అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు, 50-60 మంది అవాస్క్లర్ నెక్రోసిస్ పేషెంట్స్ మీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నారు బెల్గాం నుంచి అని చెప్పారు. అసలు నేను దేశవ్యాప్తంగా విస్తరించాను, అన్ని ప్రాంతాల నుంచి, కలకత్తా నుంచి వస్తారు, ఢిల్లీ నుంచి వస్తారు, గుజరాత్ నుంచి వస్తారు, కేరళ నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, తమిళనాడు నుంచి వస్తారు, ఎక్కడెక్కడి నుంచో పేషెంట్స్ వస్తూ ఉన్నారు. సో ఒక జీవితంలో చూడు, భాష తెలియని వాడు కూడా, అందుకే మనకు ఆర్హత ఉండాలి రోగం విషయంలో తెలుసుకోవాలి. తెలుగు వాళ్ళకి ఈ విషయంలో చాలా క్లారిటీ ఉండదు. కాబట్టి చూడండి, వాడి జీవితం మొత్తం చచ్చిపోదామనుకునేటువంటి వాడు కూడా బ్రతికాడు. ఇప్పుడు ఫోర్త్ స్టేజ్లో ఉన్నవాడు కూడా అద్భుతంగా తగ్గాయి. కాబట్టి మీరు ఆయుర్వేదం పైన ఒక కొత్త అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. దయచేసి మీరు ఇంగ్లీష్ డాక్టర్ల మాటలు కాదు, మేము చెప్పే మాటలు కూడా ఆలకించండి, ఓపిక్గా ఆలకించండి, దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. అన్నా ఆ ఫొటోస్ వచ్చాయి చూడండి. యా ప్లే చేద్దాం గురుగారు. అయితే మనం ఆ ఫొటోస్ అన్ని చూసేదానికన్నా ముందు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ మాట్లాడి చూద్దాం గురుగారు. సో నమస్తే బ్రహ్మేశ్వరి గారు. హలో హలో చెప్పండి చారి గారు. హలో నమస్తే బ్రహ్మేశ్వరి గారు. ఓకే కాల్ కట్ అయిపోయింది గురుగారు. సో అది దీనికి సంబంధించిన ఫొటోస్ ప్లే చేయరు ఒకసారి. తెలుగు ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయండి. సో మనకు ఒక వైద్య చరిత్ర ఉంది. మనకు సాధారణంగా కేరళ ప్రాంతంలోనే ఆయుర్వేదం బాగా ఉంది, అక్కడే చాలా వరకు ఉన్నారు, తర్వాత దేశంలో మన దేశంలో ఆయుర్వేద వైద్యమే లేదు అన్నట్టుగా మాట్లాడతారు. సో వైద్యంలో ముఖ్యంగా నాది 14 తరాల వైద్య వంశపు చరిత్ర. 4 తరాల క్రితం నేను ఎక్కడ ఉండేవాడిని చూడండి ఒకసారి. ఆ శిథిలమైనటువంటి భవనానికి సంబంధించినటువంటి వారు బుక్కావారు. మా ముత్తాత వారి యొక్క ఊరది వర్ధమానపురం, వడ్డమానం అంటారు. నందికొట్టుకూరుకు కూతవేటు దూరంలో ఉండేటటువంటి గ్రామం. అక్కడ ఆయుర్వేద వైద్యం ఒకప్పుడు, ఇప్పుడు మనం చూస్తున్న ఫొటోస్లో ఎక్కడెక్కడైతే క్యాంపులు కండక్ట్ చేశామో, జనం తండోపతండాలకు ఎలా వచ్చారో, ఒకప్పుడు అలా వచ్చేవారు ఆయుర్వేద వైద్యాన్ని. తెలుగు వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి. బుక్కావారు ముఖ్యంగా ఆయుర్వేద వైద్యాన్ని ప్రమోట్ చేయడంలో, దాన్ని ప్రాపగేట్ చేయడంలో, దాన్ని సజీవంగా నిలపడంలో మధ్యయుగాల్లో వాళ్లకు చాలా పెద్ద పేరుంది. ఇప్పటికీ చూడండి, బుక్కావారంటే కరీంనగర్ ప్రాంతంలో కానీ వరంగల్ ప్రాంతాల్లో అద్భుతమైన షాపులు నడుపుతారు. చౌదేపూడి మందుల దుకాణాలు నడిపేది వాళ్లే. మధ్యయుగాల్లో వాళ్ళు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేవారు. కోటాన కోటీశ్వరులు చెప్పాలంటే వాళ్ళను వాళ్ళు ఒక శ్రేష్ఠీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. విజయనగర రాజుల చరిత్రలో కానీ, కాకతీయుల యొక్క చరిత్రలో కానీ విస్తృతంగా బుక్క వారి పేరు వినిపిస్తూ ఉంది. వారు చాలా రాజపుత్రుల వంశం చెప్పాలి అంటే, చాలా ఫెరోషియస్ పీపుల్ అసలు చెప్పాలంటే. సో వాళ్ళు ఆయుర్వేద వైద్యాన్ని సజీవంగా నిలిపినటువంటి వాళ్ళు. మీరు ఇప్పుడు చూడండి,
అక్కడ చూస్తుంటే ఒక పాత శిథిలమైనటువంటి భవనం కనిపిస్తుంది. అక్కడ ఉన్న రెడ్డి గారు నన్ను ఈ మధ్య పిలిపించారు అక్కడికి. మహేష్ బాబు గారు, మీ తాతల ఊర్లో మీరు అడుగు పెట్టాలని చాలా కాలం నుంచి పిలిచారు. ఇప్పుడు నేను వెళ్ళాను, మా ముత్తాత గారి ఇల్లు చూశాను నేను. అది అశిథిలమైనంగా ఉంది. ఒకప్పుడు ఆ వీధుల్లో కలకల్లాడుతూ ఎంతోమంది రోగులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వైద్యం చేసుకునేవారట. ఆ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ ఊరి వారికి పరిచయం చేస్తూ ఒక మాట అన్నారు. ఆ మహేష్ బాబు గారి ముత్తాతగారు అనేటువంటి వాళ్ళు ఈ ప్రాంతాలకే పరిమితం, కానీ బుక్కా మహేష్ బాబు గారు ప్రపంచానికి తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరికీ, తెలుగు వాళ్ళందరికీ కూడా ప్రముఖ ఆయుర్వేద వైద్యులుగా పరిచయం అయ్యారు. మన గ్రామానికి పెద్ద మర్యాద, పెద్ద గౌరవము, విశిష్టమైనటువంటి గౌరవం అని ఊరు పెద్దలను రచ్చబడమైన నాతో పాటు కూర్చోబెట్టి అందరికీ చెప్పారు. ఊరందరికీ పరిచయం చేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజల యొక్క అదొక గౌరవం. ఎందుకంటే అట్లాంటి వైద్య వంశం ఈరోజు నగరంలో ఉంది. కీసరగుట్ట ప్రాంతంలో ఒక ఇన్స్టిట్యూట్ కింద అది అవతరించింది. అదంతా ప్రేక్షకులకు అందరికి తెలిసిందే. ప్రేక్షకులకు మహేష్ బాబు ఏమిటి, మహేష్ బాబు బ్యాక్గ్రౌండ్ ఏమిటి, మహేష్ బాబు గారు ఎవరు, అసలు ఏమిటి ఈ వైద్య వంశం చరిత్ర ఏమిటి అనేది ఈరోజు నిజంగా మీ అందరికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారి వల్ల నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన దాదాపు గడిచిన 3 సంవత్సరాల నుంచి నన్ను ఇన్వైట్ చేస్తాను, మహేష్ బాబు గారు రారా గ్రామానికి, రారా, రావాలి మీరు, మా ఊర్లో కూడా ఒక పెద్ద మెగా క్యాంప్ కండక్ట్ చేయాలి, మీ ఇల్లు మా ఇంటి ఎదురుగ్గానే ఉంది, మేము ఎప్పుడు చూసినప్పుడల్లా అనుకుంటాము ఇంత గొప్ప వైద్య వంశము కనుమరుగైపోయింది కదా అనుకుంటాం, కానీ మీ కళ్ళల్లో కనుమరుగు అవ్వలేదు. అది మీ తాతలు, మీ ముత్తాతలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నారని ఊరు ప్రజలకు రచ్చబండ మీద ఇన్వైట్ చేసి చెప్పడం జరిగింది. అది తెలుగు ప్రజలకు నేను అంకితం చేస్తూ ఉన్నాను. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. మరి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే లోకేష్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనతో పాటు గురువు గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. మేడం మాకు కొంచెం ఫిట్స్ అనేవి ఉన్నాయి మేడం, దాని గురించి ఎప్పటి నుంచి జరిగినా చేసినా గానీ మనకి ఏమి తగ్గట్లేదు. మీరు ఒకసారి పని చేయండి అమ్మా. సో మీరు మీ రిపోర్ట్స్ తీసుకుని వచ్చి పర్సనల్గా కలవండి. ఆయుర్వేదంలో చికిత్సలు ఉన్నాయి, చేద్దాము. అప్పటిదాకా మీరు ఏం చేస్తారంటే బ్రాహ్మీ వటి 2 మాత్రలు రాత్రిపూట వేసుకోండి. మీ రిపోర్ట్స్ తీసుకుని వచ్చి పర్సనల్గా కలవండి. రైట్ లోకేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ గురువు గారు చాలా చక్కగా, అంటే అప్పట్లో మీరు వెళ్ళి కలెక్ట్ చేసిన ఫొటోస్ అవ్వచ్చు అండ్ మీరు చెప్పిన మాటలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా నిజంగా అప్పట్లో, అంటే పాతకాలంలో ఎలా ఉండేది, అక్కడ ఎలా ఉండేది, అండ్ మీరు వెళ్ళిన తర్వాత ఎలా ట్రీట్ చేశారనే చాలా. సాధారణంగా ఇట్లాంటివన్నీ కేరళలోనే, కేరళ వాళ్ళకే ఉంటుంది ఇట్లాగా, మనకు లేదు అంటాం. కానీ ఇంకా నేను చెప్పాలంటే నా దగ్గర ఇంకా చాలా సమాచారం ఉంది. అంటే మా పూర్వీలు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎంతెంత ఘన వైద్యాలు చేశారు అనే విషయాలపైన మరొక సందర్భంలో మాట్లాడతాం. కానీ ఇప్పుడు 4 తరాలు అంటే ఈజీగా పీపుల్ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై. అంటే అట్లాగా ఉన్నారు. అంటే ఆయుర్వేద వైద్యులు అంటే ఏమిటో గచ్చాకు పిచ్చాకు నూరేసుకునేటటువంటి ఆకులాలను నూరుకునే వాళ్ళు కాదు. వాళ్ళకు ఒక శాస్త్రీయమైన విధి విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది, దాంట్లో కూడా కెమిస్ట్రీ ఉంది, దాంట్లో కూడా ఫిజిక్స్ ఉంది, దాంట్లో కూడా జువాలజీ ఉంది, దాంట్లో కూడా బాటనీ ఉంది. వాళ్ళు డిసెక్షన్ చేస్తారు, అలోపతి వైద్యులకైనా అద్భుతాలు చేస్తారు. ఇందాక నేను చెప్పినటువంటి ఆచంట లక్ష్మీపతి గారు ఉన్నారు కదా, ఆయన మద్రాసు మహానగరంలో 1902లో మొట్టమొదటి అలోపతి వైద్యులు. ఆ కాలంలో అలోపతి వైద్యులు అసలు చదువుకునేటప్పుడు ఆయుర్వేదాన్ని ఎంత నీచంగా ఇంగ్లీష్ వైద్యులు, ముఖ్యంగా ప్రధానంగా ఆ ఇంగ్లీష్ వారు నీచంగా చూస్తారో, ఎలా చూశారో అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన ఆత్మకథలో మనకు దొరుకుతుంది. వాళ్ళ పుస్తకాలలో ఆయన ప్రముఖ అలోపతి వైద్యుడు అయినప్పటికీ ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేశారు. వాళ్ళ మిస్సెస్ వచ్చేసి రుక్మిణి గారు సెంట్రల్ గవర్నమెంట్లో ఆ కాలంలో తర్వాత హెల్త్ మినిస్టర్గా పనిచేశారు. తర్వాత ఆయన ఆయుర్వేద ఫార్మసీ పెట్టారు, మద్రాసు మహానగరంలో ఆయుర్వేద హవా నడిపించారు. అంత గొప్ప అలోపతి వైద్యుడు ఆయుర్వేదంలోకి వచ్చి ఆయుర్వేదాన్ని చాలా అంటే గొప్పగా తను ప్రాక్టీస్ చేసి చూపించారు. ఆయన ఆత్మకథలో మా వారి గురించి రాస్తుందండి, బుక్కా వారి గురించి గొప్పగా రాశారు. వాళ్ళు చిన్నప్పుడు ఎలా వైద్యాలు చేశారు, అది దట్ వాజ్ ఇన్స్పైర్డ్ మీ అని ఆయన పుస్తకంలో ఆయన ఆత్మకథలో రాసుకున్నారు. సో కాబట్టి తెలుగు నేలలో, తెలుగు జాతిలో, ముఖ్యంగా అది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ,
సో కొన్ని జాతులు కొన్ని కొన్ని సైన్స్ను ప్రమోట్ చేయడంలో చాలా అవిరళంగా కృషి చేశారని చెప్పడానికి ఈ బుక్క అవర్ వంశాన్ని తీసుకొని దాన్ని శాస్త్రీయంగా దాన్ని రికార్డెడ్ ఎవిడెన్స్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాను. కరెక్ట్ గురుగారు, అంటే చరిత్ర అనేది చెప్పుకుంటూ వెళ్తే అసలు లోతైన విషయాలు ఇంకా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే బ్రహ్మయ్య గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, మనతో పాటు గురుగారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్నయ్య? హుజూర్ నగర్ అండి. ఓకే, మోకాళ్ళ నొప్పులు అద్భుతంగా తగ్గుతాయి. అందులో ఉన్న గుజ్జు పోయినా కూడా గుజ్జు రావడానికి కూడా ఆయుర్వేదంలో మందులు ఇప్పుడు ఉన్నాయి. మనం చాలా వరకు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ పైన ఆధారపడుతూ ఉన్నాం. నొప్పి తగ్గేటటువంటి ఔషధాలే కాదు, వాపు తగ్గాలి, తర్వాత మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణం ఏంటి, ఏ రోగం వల్ల వస్తుంది, గౌట్ ఆర్థరైటిస్ వల్ల వస్తుందా, సోరియాటిక్ ఆర్థరైటిస్ వల్ల వస్తుందా, ఆస్టియోపోరోసిస్ వల్ల వస్తుందా, ఆస్టియోపీనియా వల్ల వస్తుందా, అసలు ఏ కారణాల వల్ల, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుందా అనేది నిశితంగా పరిశీలించాలి. కాలం మారింది, వ్యాధి నిర్ధారణ అనేది ఈ రకంగా చేసుకుని దానికి ఖచ్చితమైనటువంటి ఔషధాలు వాడినట్లయితే మోకాలు నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా నేను చూస్తాను, నేను క్యాంపులు కండక్ట్ చేసేటప్పుడు బోళ్ళంత మందిని చూస్తూ ఉన్నాను, అద్భుతంగా ఆపరేషన్ దాకా వెళ్ళినటువంటి కీళ్ళ నొప్పులు కూడా అద్భుతంగా తగ్గుతున్నాయి. కాబట్టి మీరు ఒక్కసారి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి పర్సనల్గా కలవండి, మీ కీళ్ళ నొప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. రైట్ బ్రహ్మయ్య గారు, థ్యాంక్ యూ. మరి గురుగారు, అంటే ఇప్పుడు మనం ఏవియన్ సమస్య గురించి మాట్లాడుకుంటున్నాము, మరి దీనిలో ఆయుర్వేదంలో చికిత్సలు ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా చికిత్స ఉన్నాయి. ఇందాక నేను ఒక కేస్ స్టడీ చెప్పాను, అలాగే కాకుండా నిన్న ఒక అబ్బాయిని చూశాను, నడవలేని పరిస్థితుల్లో ఉండే అతను కూడా ఈరోజు అద్భుతంగా నడుస్తున్నారు, కింద కూర్చుంటున్నారు, అన్ని పనులు చేసుకుంటున్నారు. అంటే దెబ్బతిన్న బోన్ కూడా రికన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. 30 ఇయర్స్ 35 ఇయర్స్ లోపల ఉన్నవాళ్ళు సర్జరీలు చేయించుకోకండి, ఎందుకంటే బొక్క అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక కుర్రవాడు ఇలాగే ఉత్సాహపడిపోయి 24 ఇయర్స్ కుర్రాడు, అవాస్కులర్ నెక్రోసిస్ కుర్రాడు, ఆపరేషన్ చేయించుకున్నాడు, అంటే హిప్ రీప్లేస్మెంట్ చేసుకున్నాడు. హిప్ రీప్లేస్మెంట్ చేసుకుని మళ్ళీ బొక్క పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఇది ఏమిటండి, ఇది ఈ చెడ్డాలం ఏమిటి అసలు, నాకు తెలియక అడుగుతాను. సో కాబట్టి చాలా వరకు ఇంగ్లీష్ వైద్యులు వ్యాపార కోణంలో నుంచి ఆలోచిస్తున్నారు. దయచేసి వ్యాపార కోణంలో నుంచి పడకండి. అవాస్కులర్ నెక్రోసిస్ వచ్చింది, కుంటుతో నడుస్తుంటేనే వెంటనే యు కమ్ టు మై హాస్పిటల్, ఐ విల్ మేక్ యూ ఆల్ రైట్, దట్స్ ఇట్, అంతే. నేనే డయాగ్నోస్ చేస్తాను, నేనే ఎంఆర్ఐ తీస్తాను, నేనే ఎక్స్రే తీస్తాను, నేనే వ్యాధి నిర్ధారణ చేస్తాను. మేము మా వంశాలు వైద్యం చేయడంలో ఘనాపాటిలు. కేరళలోనే ఘనాపాటి లేరు, ఆంధ్రాలో కూడా అద్భుతమైనటువంటి వైద్య వంశాల చరిత్ర ఉంది అని చెప్పడానికి సాక్ష్యాధారాలతో సహా మీకు నేను చెప్పాను. ఇంకా చాలా చాలా విషయాలు చెప్తాను. తెలుగు నేలకు ఆయుర్వేద వైద్యులు ఎంత గొప్ప ఘన చరిత్రను బంగారు అక్షరాలతో అద్దారో మీకు చెప్తాను. కరెక్ట్ గురుగారు, ఈరోజు మనం ఏవియన్ సమస్య గురించి వచ్చి ఉండాలి, అలాగే ఆయుర్వేదం గురించి, అలాగే మీ చరిత్ర గురించి మేము చాలా చక్కగా తెలుసుకున్నాం. సో రేపు మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్తో ఇంకా ఆయుర్వేదం గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. చూసారు కదండి, ఇది ఇవాళ మన గురు ఆయుర్వేద కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీ సమస్యలకి పరిష్కారాలని తెలుసుకోండి. ఇంకొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.